టోటల్ గా పిక్చర్ ఈజ్ అటర్ ఫ్లాప్ అయింది. ఎందుకయింది? రెండు కారణాలు ఇక్కడ చెప్పదలుచుకున్నాను. ఒకటి, సినిమాను సినిమాగా తీయాలి. ఎవరో డబ్బులు పెడితే నిర్మాత దానిలో తన శత్రువులను పేర్లు పెట్టి దూషించి ఆనందం పొందాలి, పైచాచిక ఆనందం పొందాలి అనుకున్నప్పుడు ఆ సినిమా మీద దృష్టి పోతుంది. కమర్షియల్ గా హిట్ కాదు, ప్రజలకు చేరదు. ఎంత ప్రయత్నం చేశారంటే, ఈ త్రివిక్రమ్ గారు బాగా మాటల రచయిత, ఆయన పవన్ కళ్యాణ్ గారు కూర్చుని ఒక సన్నివేశాన్ని క్రియేట్ చేసి దానికి మాటలు రాసి దానిలో ఇమిచ్చి ఒక ఆనందాన్ని పొందాలనేటువంటి ప్రయత్నం చేశారు. చాలా ఒక రోజు సుమారుగా దీని షూటింగ్ పెట్టి ఉంటారు అని నేను అనుకుంటున్నా, నాకు తెలిసినటువంటి సమాచారం మేరకు. ఈ సినిమాలో మొత్తం ఇంకా 60 కోట్లు 70 కోట్లు వస్తే ఈ చిత్ర హీరోగా పనిచేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు రెమ్యూనరేషన్ ఎంత అంటే, నాకున్న సమాచారం మేరకు 50 కోట్ల పైన. అంటే టోటల్ గా పవన్ కళ్యాణ్ గారి రెమ్యూనరేషన్ కూడా వచ్చేటటువంటి పరిస్థితి లేనటువంటి దశలో ఇవాళ ఈ చిత్రం ఆడబడతా ఉన్నది. ఇంకా తీసేయలే, కొన్ని చోట్ల తీసారు. కారణం దృష్టి సరిగా లేకపోవటం, శత్రువుల్ని దీనిలో ఇమిచ్చి సునకానందం పొందాలనేటువంటి తాపత్రయం, అది ఒక కారణం. రెండో కారణం ఏమిటంటే, ఇంతకు ముందు కూడా నేను చెప్పా, పవన్ కళ్యాణ్ గారి చిత్రాలు ఇక ఆడవు. ఎందుకు ఆడవని చెప్పాను అంటే, ఒకసారి వెనక్కి వెళ్ళి చూసుకోమనండి, పవన్ కళ్యాణ్ గారిని కానీ జనసేన వాళ్ళని కానీ సినిమా నిర్మాతలను కానీ సినిమా నటుల్ని కానీ సినిమా రంగ ప్రముఖుల్ని కానీ చూసుకోమని చెప్తా ఉన్నా. వారాహి అనేటువంటి ఒక వాహనాన్ని, వారాహి అనే ఒక పవిత్రమైనటువంటి దేవతని తన కాళ్ల కింద పెట్టుకునే వాహనంగా ఎప్పుడైతే నామకరణం చేశాడో, ఆ వాహనం మీద ఎక్కి అవాకులు చవాకులు అబద్దాలు మాట్లాడే ప్రయత్నం చేశాడో, ఆ రోజునే వారాహి అనే అమ్మవారి యొక్క శాపం అతనికి తగులుతుంది. రాజకీయంగా అతనికి ఇక భవిష్యత్తు ఉండదు, రాజకీయంగా మూల్యం చెల్లించవలసినటువంటి అవసరం ఉంటుంది. ఆయన రంగంలో ఉన్నటువంటి సినిమాలు కూడా ఇక ఆడవు అని నేను ఆ రోజున చెప్పడం జరిగింది. వాళ్ళు అదే జరుగుతా ఉన్నది అనే విషయాన్ని కూడా నిర్మాతలు గాని వాళ్ళు గాని తెలుసుకుంటే మంచిది. సరే, నిర్మాత విశ్వప్రసాద్ గారు, ఆయన కూడా సినిమాలు తీసేటప్పుడు పెట్టుబడి పెట్టేటప్పుడు దీనిలో పొలిటికల్ మూవీనా, కంప్లీట్ పొలిటికల్ మూవీ అనుకోండి, దట్ దేర్ ఇస్ నో ప్రాబ్లం ఎట్ ఆల్. ఇంతకుముందు అనేక వచ్చే చరిత్రలో ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఇప్పటి వరకు పొలిటికల్ సెటైరిక్ సినిమాలే వస్తున్నాయి కథలతో సహా. అలా చేయటం అదొక ఎత్తుగడనండి, అదొక పద్ధతి అనండి. కానీ ఒక సినిమాలో ఒక వేషాన్ని క్రియేట్ చేసి తన కక్షం తీర్చుకోవాలనేటువంటి తాపత్రయపడుతున్నప్పుడు నిర్మాతలు జాగ్రత్త వహించవలసినటువంటి అవసరం ఉంటుందనేది నిర్మాతలకు సూచనప్రాయంగా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. సరే, పిక్చర్ ఫ్లాప్ అయింది, సక్సెస్ అయితే లెక్కలు చెప్పమంటున్నా, నాకేం అభ్యంతరం లేదు. అయితే